రెండంచెల వ్యవస్థ, టూ టైర్ సిస్టమ్. ఈ రెండంచెలు అంటే ఏంటి అంటే మనకి పై స్థాయిలో జిల్లా పరిషత్తు, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ, సారీ కింది స్థాయిలో మండల పరిషత్తు, పై స్థాయిలో జిల్లా పరిషత్తు, కింది స్థాయిలో మండల పరిషత్తు. గ్రామ పంచాయతీ గురించి చెప్పలేదు ఎవరు, అశోక్ మెహతా రెండంచెల విధానాన్ని సూచించింది. అశోక్ మెహతా మనకి మొత్తం 132 రికమెండేషన్స్ చేయడం జరిగిందండి. అట్లాగని బలవంతరాయ్ మెహతా ఎన్ని రికమెండేషన్స్ చేశాడు అని పుస్తకాల్లో వెతికే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే అట్లాంటి సమాచారం లేదు, ఉంటే ఇక్కడ చెప్పబడేది. రైట్ అండి, అశోక్ మెహతా కమిటీ అనేక రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఈ అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ మనం గమనిస్తే దీంట్లో కీలకమైనటువంటి రికమెండేషన్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి సిఫారసులు ఏంటి అంటే, దీంట్లో ప్రధానమైన సిఫారసులో ఒకటి ఏంటంటే, ఎన్నికలు ఎక్కడైతే ఇప్పుడు మనకి గ్రామం మండలం జిల్లా స్థాయిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, దీంట్లో గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ అశోక్ మెహతా ఏమన్నాడంటే అన్ని స్థాయిల్లోనూ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి ఎన్నికలు నిర్వహించబడాలన్నాడు. అత్యంత కీలకమైన సూచన ఏది అంటే, అశోక్ మెహతా చేసినటువంటి సూచన మండల వ్యవస్థ ఉండాలని చెప్పడం జరిగిందండి. మండల వ్యవస్థను ప్రతిపాదించాడు, మండల్ సిస్టమ్. అంటే బలవంతరాయ్ మెహతా సందర్భంలో ఉన్నటువంటి పంచాయతీ సమితిని, పంచాయతీ సమితి ప్లేస్లో ఇప్పుడు మనం మండలం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ అశోక్ మెహతా పై స్థాయిలో జిల్లా పరిషత్తు, కింది స్థాయిలో మండల పరిషత్తు ఉండాలని చెప్పడం జరిగింది, మండల వ్యవస్థ ఏర్పాటు అవ్వాలన్నాడు. ఇంకా ఏం చెప్పాడు అశోక్ మెహతా అంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయబడాలని చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని స్థాయిల్లోనూ, అంటే అశోక్ మెహతా సూచించిన రెండు స్థాయిల్లోనూ ఎస్సీ ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేయబడాలన్నాడు. అదేవిధంగా న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఎన్జిఓలు బాగా క్రియాశీల పాత్ర పోషించాలని, ఇలా అనేక సూచనలు చేయడం జరిగిందండి అశోక్ మెహతా. ఈ అశోక్ మెహతా సూచనలన్నీ గమనించిన తర్వాత మనకి అశోక్ మెహతా 1978 రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. కానీ అశోక్ మెహతా కమిటీ సిఫారసులు కూడా అమల్లోకి రాలేదు, ఎందుకంటే 1977 అశోక్ మెహతా కమిటీ ఏర్పాటవడం, 1978 నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఈ అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు. కానీ అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు అమలు చేయడం జరిగింది. అవి ఇక్కడ ఏంటి ఒకసారి చూద్దాం. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం అండి. 1985 కర్ణాటక రాష్ట్రంలో అశోక్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా మండల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. మండల వ్యవస్థ అప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మండల సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎక్కడ, కర్ణాటకలో. ఆ తర్వాత అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా మండల వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసినటువంటి రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ఏపీలో 1986 మండల సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండల సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశాం పశ్చిమ బెంగాల్. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు అని చెబుతూ ఏమన్నాం, కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు అశోక్ మెహతా కమిటీ సిఫారసులు ఇంప్లిమెంట్ చేయబడ్డాయి, అంటే అవి పూర్తిగా కాదు కొంతమేరకు మాత్రమే. దాంట్లో భాగంగానే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మనకి మండల సిస్టమ్ అంటే అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమలు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక రాష్ట్రంలో మండల సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందో కూడా మనం పరిశీలించాం. అంటే అభ్యర్థులకు ఎలాంటి డౌట్ వస్తుందంటే, మనకి 1959 నుంచి బలవంతరాయ్ మెహతా సిఫారసుల ఆధారంగా వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమలు చేశాము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనకి మూడంచెల వ్యవస్థ ఉందా, రెండంచెల వ్యవస్థ ఉందా అన్న అనుమానం వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది మూడంచెల వ్యవస్థ. మరి మూడంచెల వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు అశోక్ మెహతా కమిటీ సిస్టమ్, అశోక్ మెహతా కమిటీ సిఫారసు అయినటువంటి దాన్ని ఎలా అమలు చేశామని అనుకుంటారు. ఇక్కడ గమనించండి, అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్ని పూర్తిగా అమలు చేశామని మనం చెప్పలేదు, కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు మాత్రమే అమలు చేశాం. అంటే ఇక్కడ అశోక్ మెహతా ప్రతిపాదించిన మండల వ్యవస్థను మనం తీసుకున్నాం, కానీ అతను ప్రతిపాదించిన రెండంచెల వ్యవస్థను మనం కొనసాగించట్లేదండి. కాకపోతే ఇక్కడ మండల సిస్టమ్ ఒకటే ఇంట్రడ్యూస్ చేయబడిందని గమనించండి.
కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ రాష్ట్రాలను ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నాడు మనకి మండల్ సిస్టం ని ఇంట్రోడ్యూస్ చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోవాల్సిన విషయం అశోక్ మేతా కమిటీ గురించి మనం చర్చించాం అశోక్ మేతా 132 రికమెండేషన్స్ లో కొన్ని రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి అనుకున్నాం అశోక్ మేతా కొన్ని కీలకమైన సిఫార్సులు చేశారు అని కూడా అనుకున్నాం వాటిలో ముఖ్యమైనవి ఏంటి అని కూడా మనం చర్చించామండి వాటిలో ప్రధానమైనవి ఒకసారి గమనించినట్లయితే అన్ని స్థాయి అంటే ఇక్కడ అశోక్ మేతా చెప్పినటువంటి రెండు స్థాయిల్లోనూ ఎన్నికలు ప్రత్యక్షంగా ఉండాలని ఎన్నికలు సకాలంలో జరగాలని అదే విధంగా సకాలంలో జరగడం అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాల పరిమితికి ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి అలా కాకుండా లేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పాడు అశోక్ మేతా అంటే ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని అదే విధంగా పంచాయతీరాజ్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నియమించాలని ఇలా అనేక సూచనలు చేయడం జరిగింది మండల్ సిస్టమ్ మాత్రం మనకి కర్ణాటక రాష్ట్రం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిందని గమనించాలి ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు ఏమని అంటే మండల పరిషత్ వ్యవస్థను అంటే మండల పంచాయతీ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక అదేవిధంగా బలవంతరాయ్ మేతా కమిటీ సిఫారసులను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది సో బలవంతరాయ్ మేతా అశోక్ మేతా తర్వాత మనకి ముఖ్యమైన కమిటీల్లో మరొక కమిటీ ఏంటి అంటే జీవీకే రావు కమిటీ జీవీకే రావు జీవీకే రావు కమిటీ 1985 ఈ జీవీకే రావు కమిటీ ఏం చెప్పడం జరిగిందంటే స్థానిక ప్రభుత్వాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం బలవంతరాయ్ మేతా అనేమో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ఆధిపత్యం అనే పదం వాడాడు జీవీకే రావు ఏమన్నాడంటే స్థానిక ప్రభుత్వాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం వల్ల ఇవి విజయవంతం అవ్వలేదని చెప్పడం జరిగిందండి అయితే ఈ జీవీకే రావు ఈ పరిస్థితిని గురించి చెప్తూ ఏమన్నాడంటే గ్రాస్ వితౌట్ రూట్స్ అంటున్నాడు గ్రాస్ వితౌట్ రూట్స్ అంటే ఏంటి అంటే వేర్లు లేకుండా గడ్డిని మొలిపించడం లాంటిది అంటే ఆధారం లేకుండా పథకాలు తయారు చేస్తూ ఉన్నారని ఈయన ఉద్దేశం అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఉండే ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ కోసం క్షేత్రస్థాయి సమాచారం లేకుండా పై స్థాయిలో పథకాలు రూపొందించడం వల్ల వీళ్ళ అవసరాలు సంతృప్తి పడవు అంటే అక్కడ అవసరం ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి కాకుండా కేంద్ర స్థాయిలో పథకాలు రూపొందించి వాటిని కింది స్థాయిలో అమలు చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు కాబట్టి వాళ్ళ అవసరాలు సంతృప్తిపరచడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశాన్ని చెప్తూ ఈయన ఏమన్నాడు ఈ పథకాల రూపకల్పన అంతా గ్రాస్ వితౌట్ రూట్స్ అని చెప్పడం జరిగింది జీవీకే రావు ఇంకా ఏమన్నాడంటే జిల్లా స్థాయిలో మనకి జిల్లా పరిషత్ అనే వ్యవస్థ ఉన్నతమైనదిగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం పెరిగిందని చెప్పడం జరిగిందండి ఇది జీవీకే రావు కమిటీకి సంబంధించి జీవీకే రావు కమిటీనే ఇంకా ఏమంటామంటే మనం గ్రామీణాభివృద్ధి పాలనా ఏర్పాట్ల కమిటీ అంటే ఇతర పేర్లతో కూడా ఇలా పిలవడం జరుగుతుంది ఇది జీవీకే రావుకి సంబంధించి జీవీకే రావు కమిటీ తర్వాత నెక్స్ట్ మనకి స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం 1986లో ఎల్ఎం సింగ్వీ కమిటీ అనే కమిటీని అపాయింట్ చేయడం జరిగిందండి ఎల్ఎం సింగ్వీ కమిటీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు ఈ కమిటీకి స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ఏం చేయాలో సూచించమని ఎల్ఎం సింగ్వీ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఎల్ఎం సింగ్వీ కమిటీ చేసినటువంటి అత్యంత ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలి అంతకు పూర్వం ఏ కమిటీ కూడా ఈ సూచన చేయలేదండి స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలని ఏ కమిటీ సూచించలేదు కానీ ఎల్ఎం సింగ్వీ కమిటీ సూచించింది స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలని సూచించిన ఏకైక కమిటీ ఏది అంటే ఎల్ఎం సింగ్వీ కమిటీ ఈ ఎల్ఎం సింగ్వీ కమిటీని గమనిస్తే వీళ్ళు స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామసభను ఏర్పాటు చేసి దానికి కూడా రాజ్యాంగబద్ధ హోదా కల్పించి గ్రామసభను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా ఉంచాలని చెప్పడం జరిగింది అంటే ఏంటి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం అంటే ఏంటంటే ఈరోజు సకాలంలో ఎన్నికలు జరగలేదు అనుకోండి ఎన్నికలు జరగకపోతే వాటిని ప్రశ్నించడానికి మనకు ఒక నిబంధన ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఒక అవకాశం ఉండాలి కాబట్టి స్థానిక ప్రభుత్వాలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఇవన్నీ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసం స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పేసి మనకి ఎల్ఎం సింగ్వీ సూచించడం జరిగింది ఇలా ఎల్ఎం సింగ్వీ సూచించిన తర్వాత 1986 నుంచి ప్రయత్నం చేసి 1989లో రాజీవ్ గాంధీ ఏం చేశాడు అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసం
ప్రయత్నం చేశాడండి. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అంటే 64 65 రాజ్యాంగ సవరణ బిల్లులు, ఈ బిల్లులని గుర్తించాలి, బిల్లులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు, 64 ఏమో గ్రామీణ, 65 పట్టణ స్థానిక ప్రభుత్వ హోదా, ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకోసం ఈ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ బిల్లులు ఆమోదం పొందలేదు. ఆ తర్వాత మళ్ళీ 1990లో విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా ఈ ప్రయత్నం చేశాడు. కానీ విపి సింగ్ చేసిన ప్రయత్నం కూడా వైఫల్యం చెందింది. అప్పుడు కూడా రాజ్యాంగబద్ధ హోదా పొందలేదండి. ఆ తర్వాత మళ్ళీ 1991లో పివి నరసింహారావు గవర్నమెంటు, పివి నరసింహారావు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసం ఇవి వీగిపోవడంతో మళ్ళీ 73 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రతిపాదించడం జరిగింది. 1991లో పివి నరసింహారావు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 1992లో 73 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. 73 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ఎప్పుడు ఆమోదం పొందాయంటే 1992. ఆమోదం పొందాయి. ఆ తర్వాత ఈ 73 74 రాజ్యాంగ సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అంటే 1993 నుంచి అమల్లోకి వచ్చాయని గమనించాలి. 1993 నుంచి అమలు. 73 74 రాజ్యాంగ సవరణలు ఎప్పుడు ఆమోదం పొందాయి అంటే 1992 అండి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అంటే 1993. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ 73 74 రాజ్యాంగ సవరణలు ఆమోదం పొందడంతో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. స్థానిక ప్రభుత్వ హోదాలకు రాజ్యాంగబద్ధ హోదా లభించడంతో మనకి భారత రాజ్యాంగంలో ఈ 9వ భాగం 9A అనే భాగాన్ని కూడా పొందుపరచడం జరిగిందండి. సో దీనికి సంబంధించి 74 73, అంటే ఈ 73 74 రెండు కూడా 73వ రాజ్యాంగ సవరణేమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వీటికి సంబంధించిన నిబంధన ఏది అంటే ఆర్టికల్ 73 73వ రాజ్యాంగ సవరణ. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ఏంటి అంటే ఇది పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు సంబంధించింది. ఈ 73 74 రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి కీలక అంశాలని ఇప్పుడు మనం పరిశీలిద్దాం, ముఖ్యమైన అంశాలు చూద్దాం. సంబంధించిన కీలకమైన అంశాలు అవేంటి అంటే అంశము 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 73వ రాజ్యాంగ సవరణ ఏమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం, రాజ్యాంగ సవరణ చేయబడ్డ సంవత్సరం ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది అంటే 1992. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 1992. అమలులోకి ఎప్పుడు వచ్చింది 73వ రాజ్యాంగ సవరణ అంటే 1993 ఏప్రిల్ 24. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అంటే 1993 జూన్ ఫస్ట్ నుంచి అమలులోకి వచ్చింది.